ఐదు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. అటు గోదావరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్రలో వర్షాలు ఎక్కువగా కురుస్తుండడంతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. పుష్కర ఘాట్ తీరం వద్ద గోదావరి నది ప్రవాహం 12.87 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. దీంతో అధికారులు 3 హెచ్చరిక జారీ చేశారు. అదేవిధంగా అన్నారం వద్ద నిర్మించిన సరస్వతి బ్యారేజ్కు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మన రాష్ట్రంలోనే అతి ఎక్కువ వర్ష మహమతారం అండ్ మహదేవ్పూర్ మండలంలో 300 మిల్లీమీటర్ కంటే ఎక్కువ నమోదైంది. దానివల్ల మన గోదావరి చుట్టుపక్కన ఉన్న గ్రామాల్లో అదేవిధంగా ఎక్కడైతే మనకి మేజర్ వాగులు ఉన్నాయో మానేరు రివర్ పక్కన గ్రామంలో కొన్ని ఇంట్లో లేదా కొన్ని గ్రామాల్లో వాటర్ రావడం వల్ల అక్కడ ఇప్పటి వరకు 17 రిలీఫ్ క్యాంప్స్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు 270 ఫ్యామిలీస్ 177 మంది అక్కడ రిలీఫ్ క్యాంప్లో ఉంటున్నారు. ఎక్కడ కూడా మనకి మేజర్ సమస్య అయితే రాలేదు. అట్లా కొన్ని ఇంట్లో 1-2 ఫీట్ వాటర్ ఉండదా ఉందని వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఈరోజు కూడా మనకి భారీ వర్షం పడుతుంది. సో మేజర్గా 5 మండలంలో ఎక్కువ ప్రభావం ఉంది. దాంట్లో భాగంగా కాటారం మండలం, పల్మెల మండలం, మహదేవ్పూర్ మండలం, మహమూతారం మండలం అండ్ మలహారా మండలంలో మనకి జనంగా ఎక్కువ ప్రభావం అవుతుంది. ఇటు సైడ్ మనం చూసుకున్నట్టయితే ఈ భూపాలపల్లి, రేగొండ, చిట్యాల, టీకుమట్ల అట్లాంటి మండలంలో మనకి మేజర్ ఇక్కడ కూడా ప్రభావం రాలేదు. దీనివల్ల కొన్ని మండలాల్లో రోడ్స్ కూడా కొంత డ్యామేజ్ అయ్యి మనకి పల్లిమెల మండలం మొత్తం కట్ ఆఫ్ కూడా అయిపోయింది. 2 డేస్ వరకు అక్కడ వాటర్ ఫుటింగ్ బేసిస్లో మేము ఆ రోడ్ని రిపేర్ చేస్తున్నాము. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా కొంత రిస్టోర్ అయింది. ఇంకా పూర్తిగా రిస్టోర్ అవ్వడానికి ఒక రోజు టైం పడుతుంది. విజయవాడ నుంచి NDRF టీం కూడా వచ్చింది. దాంట్లో 20 మంది ఉన్నారు. వాళ్ళు మొదటి నుంచి పల్లిమేల అండ్ మహమూతారంలో ఎక్కడైతే మనకి అఫెక్ట్ అయ్యాయో అక్కడ వాళ్ళు రిలీఫ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అదేవిధంగా వేరే వర్క్స్లో కూడా వాళ్ళు ఎంగేజ్ అయి ఉన్నారు. పల్లిమేలలో నిన్న ఇక్కడ నుంచి మహదేవ్పూర్ నుంచి 100 లీటర్ డీజిల్ పంపించి అక్కడ ఒక జనరేటర్ ఉంటే జనరేటర్ ద్వారా ఇప్పుడు వాటర్ సరఫరా కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అదేవిధంగా మనకి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు దిగు మీటింగ్ కూడా తీసుకున్నారు. దాంట్లో మన ప్రజలకి ఒకటే విజ్ఞప్తి, ఇట్లాంటి భారీ వర్ష సిచ్యువేషన్లో మనకి అనవసరంగా బయట వైఎస్ఆర్ తెలంగాణ